హాయ్ అండి వెల్కమ్ టు పవిత్రాస్ కక్ బుక్ ఈరోజు నేను మీకు ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి అదే బంగాళాదుంప ఆలూస్తో హల్వా అండి ఆలూస్తో హల్వా ఏంటబ్బా అనుకుంటున్నారా ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి మనం క్యారెట్ హల్వా తింటే ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో అలానే అనిపిస్తుందండి ఇది చాలా ఈజీగా ఇన్స్టెంట్గా పదిహేను నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బంగాళాదుంపల్ని బాయిల్ చేసుకొని పీల్ని మొత్తం రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆ బంగాళాదుంపల్ని గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోవాలి మ్యాష్ చేసుకోవాలండి మనం డైరెక్ట్గా మ్యాష్ చేసుకుంటే అవి పీసెస్ పీసెస్గా పడతాయి కనుక గ్రేట్ చేసుకొని మ్యాష్ చేసుకుంటే మనకి ఈ హల్వా అనేది స్మూత్గా వస్తుంది ఇప్పుడు మనకి గ్రేటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఆ గ్రేట్ చేసుకున్న పొటాటోస్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత స్మూత్గా నీట్గా సాఫ్ట్గా వచ్చేసిందో బంగాళదుంప ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక మెజరింగ్ కప్ తీసుకోవాలండి ఆ మెజరింగ్ కప్లోకి ఈ బంగాళదుంపని యాడ్ చేసుకోవాలి ఇది కొలతల కోసం అండి మనం ఎంత బంగాళదుంపను తీసుకుంటామో దానికి తగినట్టుగా చక్కెరని యాడ్ చేసుకోవాలి కదా అందుకోసం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ థర్డ్ కప్పు కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి బాగా కాగిన తర్వాత అందులోకి ఒక ఆరు నుంచి ఏడు జీడిపప్పుల్ని స్ప్లిట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి అర్థం వేగిన తర్వాత అందులోకి కిస్మిస్ రైజిన్స్ని యాడ్ చేసుకోవాలి ఎండు ద్రాక్ష అండి ఎండు ద్రాక్షని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ జీడిపప్పులు రంగు మారి ఈ ఎండు ద్రాక్షలు బాగా ఉబ్బుతాయండి అలా ఉబ్బేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని వాటిని వేరే కప్పులోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లోకి మనం బాయిల్ చేసి గ్రేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవాలి నేను బాయిల్ చేసుకున్న బంగాళాదుంపలు రెండు కప్పులకు వచ్చిందండి సో రెండు కప్పులు బంగాళదుంప మ్యాష్ చేసుకున్నది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకిది బాగా మిక్స్ చేసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు కూడా బాగా కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే అడుగు అంటేస్తుంది చూస్తున్నారు కదండి మన నెయ్యిని మొత్తం ఈ బంగాళాదుంపలు అబ్జార్బ్ చేసేసుకునింది అండ్ ఇది బాగా స్మూత్గా కూడా తయారవుతుంది ఇది కాసేపు వేయించుకోవాలి మనకిది పెనానికి స్టిక్ అవ్వకుండా బాగా ఫ్రై కూడా అయిపోయిందండి బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఎంత క్వాంటిటీ అయితే బంగాళాదుంపను తీసుకున్నామో అందులో హాఫ్ ద క్వాంటిటీ చక్కెరని యాడ్ చేసుకోవాలి సో నేను రెండు కప్పుల బంగాళదుంపలకి ఒక కప్పు చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు హాఫ్ కప్పు కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలి తర్వాత కలర్ ఫుడ్ కలర్ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే వదిలేయచ్చు ఇందులోకి నేను ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి నేను ఎలా అయితే చూపిస్తున్నాను వీడియోలో అదే ప్రాసెస్లో మీరు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మనకి ఈ బంగాళాదుంప హల్వా అనేది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ బాగా వేగుతుంది కూడా ఒక రెండు మూడు రోజులు నిలవ ఉండేలాగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండీ మనకి చక్కెర బాగా మెల్ట్ అయిపోయి సైడ్స్లో నుంచి కూడా మనకి హల్వా రిలీజ్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి నట్స్ ఆ నట్స్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇందులోకి మీరు కావాలనుకునే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పిస్తా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదాంతో గార్నిష్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ టేస్టీ పొటాటో హల్వా తయారైపోయింది ఇది వేడి వేడిగా తీసుకున్న చల్లగా తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్